పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు అందరూ కూడా ఆర్థిక అవగాహన సదస్సులో ఎందుకంటే మన రోజువారీ సంపాదన ఎంత ఆ సంపాదనలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఖర్చు పెట్టేది ఎంత ఆ మిగిలిన మొత్తాన్ని భావితరాల వారి కోసం ఎలా పొదుపు చేస్తున్నారు అనే అంశాలపై ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం మరి ఈనాడు బ్యాంకు వారు మనకు అందించేటటువంటి प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना प्रधानमंत्री सुरक्षा बीमा योजना प्रधानमंत्री अटल पेंशन योजना पधका वाट प्रयोजना मन वेल को वेल खर्चपे प्रईवेट कंपनी इंसूरस अलाका केन्द्र प्रभुत् आध्र्यन बैंक संयुक्त सहाय सहकार पधका मन को अबाई अदेवे पद्धी याब संवर लती पद्धी याब संवर लती दयचे पधक में चर इध सहजना आ व्यक्ति मरणचना यह विधा मरणचना आ व्यक्ति कुटा की रूम लक्ष रूपये आर्थिक सहाय मरी पधक द्वारा वर्ति अंतका याब संवर दाटन वारी याब संवर दाटन वारी प्रधानमंत्री सुरक्षा बीमा योजना इधी संवर केवल इन रूपये कट्कते आ प्रमादों आ व्यक्ति का मरणिस्ते अत कुटा की रूम लक्ष रूपये आर्थिक सहायानी प्रमादों अंगवैकल्य ऐरपड़ना आ प्रमादों अटे कालो चीज दुर्दशात पैना लक्ष रूपये वरकू आर्थिक बीमा चक्कर अंदर अंके प्रति अवधान कल एंटे रोज ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో మన ఎవరికి తెలియదు భవిష్యత్తుపై అవగాహన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది కూడా మనకి ఏదైనా దుర్ఘటన సంఘటన జరిగినప్పుడు మన యొక్క కుటుంబం రోడ్డు పాలు కాకుండా మరి ఈనాడు ఈ యొక్క పథకాలు మనకు అందుబాటులోకి తెచ్చారు అందుకే అందరూ కూడా ముఖ్యంగా ఈ పథకాల్లో చేరి ముఖ్యంగా ఇది కట్టుకుంటే భవిష్యత్తులో మనకి ఎటువంటి ఇబ్బంది జరిగినా మన రోడ్ మన కుటుంబం రోడ్డు పాలు కాకుండా ఉండడానికి ఈ ఒక పథకాలు సహకరిస్తాయి ఇక మూడోది అటల్ పెన్షన్ యోజన పథకం ఇది ఏంటంటే వయసులో ఉన్నప్పుడు మనం కట్టుకున్న డబ్బుల నుంచి మనకు 60 సంవత్సరాలు పైబడిన తర్వాత ప్రతి నెల పెన్షన్ పొందేటటువంటి పథకం ఇది ప్రతి నెల అంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తి ఇందులో చేరవచ్చండి మీ వయసును బట్టి నెలకి 42 రూపాయలు మొదలుకొని 1435 రూపాయల వరకు కూడా 1454 రూపాయల వరకు కూడా వయసును బట్టి మనం కట్టుకోవచ్చు అలా మనకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కట్టుకున్న తర్వాత మనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల కూడా 1000 రూపాయలు మొదలుకొని 5000 రూపాయల వరకు కూడా పెన్షన్ మనకు వర్తిస్తుంది ఒకవేళ కట్టుకున్న వ్యక్తి కొంతకాలం పెన్షన్ తీసుకొని తర్వాత కాలం చేసినట్లయితే డబ్బు వేస్ట్ అవదండి భర్త చనిపోతే భార్యకు ఆ పెన్షన్ చనిపోయేంత వరకు వర్తిస్తుంది ఒకవేళ భార్య పోయినా భర్తకు ఆ పెన్షన్ వర్తిస్తుంది ఒకవేళ వాళ్ళిద్దరు పోయినా నామినీగా ఎవరైతే పెడతారో వారికి ఒకేసారి 180,000 మొదలుపని 18 లక్షల రూపాయల వరకు కూడా పెద్ద మొత్తంలో మరి చెక్కు రూపంలో మనకు అందిస్తారు అద్భుతమైన పథకమే ఈ అటల్ పెన్షన్ యోజన పథకం అంతేకాకుండా ఎన్నో అద్భుతమైనటువంటి చక్కైన పదకాలు మన యొక్క బ్యాంక్ ద్వారానే మనకు అందిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ చక్కైన విషయాన్ని తెలుసుకోవాలి అందుకే మరి అన్నలందరూ కూడా తెలుసుకోవాలి అన్నా